ధరణి తెచ్చి వేల ఎకరాలు మింగేశారు. ఆరు గ్యారెంటీల బాధ్యత తనదేనన్న రాహుల్. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పూర్తిగా అవినీతే. కేసీఆర్ను ఇంటికి పంపే సమయం వచ్చిందన్న అమిత్ షా. తెలంగాణను దోచుకున్న కేసీఆర్ను బొంద పెట్టాలి. అరాచక ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని రేవంత్ పిలుపు. ధరణి తీస్తే తిప్పలు తప్పవు, కాంగ్రెస్ వస్తే చేతికి చిప్పే. ఒక్క ఛాన్స్ అనే వాళ్ళను తరిమి కొట్టాలన్న కేసీఆర్. చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాలకసుమన్కు నిరసన సెగ. ఎమ్మెల్యేను నిలదీసిన కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులు. ఈవీఎం కమిషనింగ్ మొత్తం పూర్తయిందని చెప్పారు. 4,39,000 ఎపిక్ కార్డ్స్ ఈ సంవత్సరం ప్రింట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. బ్యాలెన్స్ కొద్దిగా స్మాల్ నంబర్స్ ఒక 2-3 lakhs వరకు ఉన్నాయి, అది జిల్లాలకి ఇచ్చేసాము. ఈసీఐ వారితో పర్మిషన్ తీసుకొని అది కూడా బిఎల్ఓస్ ద్వారా బిఎల్ఏస్తో సహా బిఎల్ఓస్కు చెప్పి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ కోసం. సో దట్ ఎవరిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అది కూడా క్లోజ్లీ మానిటర్ చేస్తూ ఆ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో 2,290 మన దగ్గర టోటల్ క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు. అందులో 2,068 మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు, 221 ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. పటాన్చెరు రోడ్ షోలో రేవంత్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈ ప్రాంతంలో ఆర్డినెన్స్ మార్చడాలు తీసుకొచ్చి ఈ మెదక్ పార్లమెంట్ ప్రాంతంలో 1,100 పరిశ్రమలు తేవడంతో భారతదేశంలో ఉండే నలుమూలల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, అది ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వేలాది మంది ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయంటే మీరందరూ ప్రశాంతంగా ఉండే చర్యలు నిద్రపోతున్నారంటే అది ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ పేదలకు చేసిన సేవ. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి. ఇవాళ ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. ఏదో దత్తపం చెప్పదలుచుకున్నా నీ ఊరు చింతమడక, నీ చింతమడకకు రోజేసింది కాంగ్రెస్ పార్టీ. నీ చింతమడకలో పడి మూడి నీళ్ళ ట్యాంకు లభించింది కాంగ్రెస్ పార్టీ. నీకు ఓడవాళ్ళు నేర్పించిన పాఠశాల నువ్వు చదువుకున్నా డిగ్రీ
ఆ
చెన్నూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి వచ్చే నెల 3వ తేదీ తర్వాత బాల్కసుమన్ కు చేసిన ఎత్తడిని అన్నారు ఇండియన్లో బాల్కసుమన్ పోలీసులను వాడుకున్నాడని అన్నారు ఇక నుంచి అలా ఉండదన్నారు తాను గెలవగానే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు వివేక్ సింగరేణి నిధులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల సెగ్మెంట్లకు మళ్లించారని అన్నారు రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ఇప్పిస్తామన్నారు వివేక్ మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్లోని క్యాతనపల్లి ఆర్కేపీ సెంటర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి అది బంద్ అయ్యే సమయం వచ్చేసింది ఈ 3వ తారీఖు తర్వాత ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా బాల్కసుమన్ ఫోన్ ఎత్తాడు ఆయన గది అట్లా అయిపోతుంది ఎందుకంటే చెన్నూరు ప్రజలందరూ కూడా సౌమ్యులు వారికి ఇలాంటి గుండాయుధం ఎప్పుడు కూడా నచ్చలేదు సింగరేణి సంస్థ ఉన్నప్పుడు సింగరేణి సంస్థ వలన చాలామంది అభివృద్ధి చెందినారు వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచిస్తారు మంచి నడవాలి సంస్థ ప్రజలు మంచిగా ఉండాలి అనుకుంటారు కానీ ఈ ఫ్రస్ట్రేషన్ బాల్కసుమన్ ఓడిపోయే ఫ్రస్ట్రేషన్తో ఏదైతే కార్యకర్తలను కొట్టడం నిజంగా నీకు ఆ బలము ఆ ధీమా ఉంటే ఓట్లతోని ప్రతిపక్షాలను ఏడిపించాలి కానీ పోయి వాళ్ళని ఇంటి నుంచి బయటికి లాగి కొట్టడము అతి త్వరలోనే బంద్ అవుతుంది నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఈ ఎలక్షన్ తర్వాత మొట్టమొదటి మనిషి ఎవరన్నా అరెస్ట్ అయితే అది కేసీఆర్ అవినీతిలో మునిగిపోయిన ఈ ముఖ్యమంత్రిని ఆయన జైల్లో వేసే అవసరం ఉంది తర్వాత నెక్స్ట్ పర్సన్ బాల్కసుమన్ ఇంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నాడు ప్రజల్ని ఆయన జైల్లో పెట్టేది అవసరము థర్డ్ ఈ గుండాయిజం చేసే ఆ టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి అర్థమైతే లేదు కేసీఆర్ పోయిండు గది దిగుతాడు బాల్కసుమన్ పోయిండు ఇక వాళ్ళ గది నెక్స్ట్ ఏముంటుందో వాళ్ళే ఆలోచించుకోవాలి ఇలా పోలీసుని వాడుకొని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు గడిపినారు కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళ పప్పులు ఉడకవు వారు ఇదే చెప్తున్నాను వారికి హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా మా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎవరి మీద చేయొచ్చున్నాం అంటే మీకు ఎలా గుణపాఠం ఉంటుందంటే వాళ్ళ మర్చిపోని గుణపాఠం మీకు కాంగ్రెస్ కార్యకర్తలు నేర్పిస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఇది ఒక మంచి అవకాశం అమ్మా సరే మాకు రామకృష్ణపూర్లో మంచినీటి కరువు ఉందని నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను చేపిస్తాం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వస్తుంది ఇక్కడి నుంచి ఏదైతే సింగరేణికి చెందిన సిఎస్ఆర్ ఇంకా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఉన్నాయో ఈ ముఖ్యమంత్రి ఇక్కడనే సిఎస్ఆర్ ఫండ్స్ డిఎంఎఫ్టీ ఫండ్స్ ఇక్కడనే ఖర్చు పెట్టేలాగా చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతాన్ని మంచి అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇది ఒక మంచి అవకాశము కాంగ్రెస్ మార్పు తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశము ఇంతకుముందు మన దగ్గర సింగరేణి లక్ష మంది ఓటర్లు ఉండే అందరికీ క్వార్టర్స్ ఉండే ఇప్పుడు మీకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఎందుకంటే తక్కువైపోయిన ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి
వాళ్ళకి ఇవ్వడంలో ఏం తప్పు లేదు మేం డెఫినెట్లీ దాంట్లో కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ మీరు ప్రచారంలో ఇదే చెప్పాలి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ చేసి ఇక్కడ మన విద్యార్థులకు మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ గ్యారెంటీ కార్డు అమల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వారికి సొంత క్వార్టర్స్ ఇప్పించడంలో ఇంకొక విషయం ఇన్కమ్ ట్యాక్స్ ఫోర్స్ కు కూడా సింగరేడి సంస్థతో అదే అబ్జర్వ్ చేస్తూ మనకు రిలీఫ్ వచ్చేలాగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ పర్క్స్ ఏదైతే ఉందో అది కూడా రిలీఫ్ వచ్చేలాగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ హామీ ఇస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందన్నారు పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దన్నారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ కు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రచారం చేశారు కందాల ఉపేందర్ రెడ్డి. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే అతను మన ఊరు కాదు, మన కథ కాదు. ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేసి నేనేదో ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటుండు. అంతేకాదు, మనిషికి ఎంత అహంకారం అంటే మన కార్యకర్తలు నాలుగు ఓస్తారట, మరి చూద్దాం మనం అట్లనే కోపించుకుందామా? మిస్టర్ శ్రీనివాసరెడ్డి, పిచ్చి రెడ్డి, నువ్వు నాలుగు కోసేది కాదు, మా వాళ్ళు గొంతులు పోయగలరు, స్పీకర్ కోసేస్తారు, కానీ అది సంస్కారం కాదు. మాకు సంస్కారం ఉన్నది. ఇట్లాంటి పిచ్చి మాటలు మేము మాట్లాడడం, ప్రజలను మన స్వార్థం కోసం రెచ్చగొట్టద్దు. ప్రజలు మన వాళ్ళు, అందరు మంచిగా ఉండాలి. ఓట్లు ఎలక్షన్లు ఎప్పుడు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఓటేస్తారు. కానీ మనం మన స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టద్దు. మా ఉద్దేశం అది కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ మంచిగా ఉండాలనేది. ఎక్కడో వచ్చి మనకు నాలుక కోస్తారట. మనం పీకలు పోయగలం, దాంట్లో ఏం తేడా లేదు. కానీ మనకు సంస్కారం అంటే వస్తుంది. మనం ఆ సంస్కారం అది కాదు. నేను ఏ రోజున కూడా నా స్వార్థం కోసం, మీరందరూ బహుశా 5 ఏళ్ళు చూసుంటారు, నేను ఏ రోజున ఏ కార్యక్రమానికి వచ్చినా నేను ఓట్లు ఏ రోజున అడగాలి. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఓట్లు అడుగుతున్నాం. అట్లనే నేను ఏ రోజున కూడా ఏ పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మరి కొంతమంది మా ఆడపిల్లలు అడుగుతారు, అమ్మా మరి మా గుడియాలే 14 వరకు కటాఫ్ పెట్టిండ్రు, బిఏ వచ్చిన వాళ్ళందరికి ఇవ్వాలంటూ. నేను ఇప్పుడు నేను చెప్పాలంటే ఒక ఆడపిల్ల కలిస్తే నేను అడిగినా, ఏమడిగినా అంటే, అవు తల్లి దేశంలో ఎవరు ఏ రాష్ట్రం ఇస్తలేరు పింఛన్లు, ఒకటే ఒక్కడు ఇస్తున్నాడు కేసీఆర్, మరి మా అమ్మనే చెప్పబడుతుంది బయట ఎక్కడ అడగలరా? అడుగుతా చెల్లెమని తెలుసా అన్నా, మీరే ఇచ్చారు కరెక్టే, 400,00,000 మంది ఆడపిల్లలకు మీరే ఇచ్చిండ్రు, కటాఫ్ మీరే పెట్టిండ్రు, కటాఫ్ పెంచుతామని చెప్పిండ్రు, పెంచుండ్రి అన్న. అంటే మరి సరే కానీ ఇచ్చిన వాళ్ళు ఏంటి అన్న? అంటే ఏమంటుంది తెలుసా? ఒకటే మాట అన్న, నడిచేట్టునే ఒడుస్తాంగానే పండుకునే దుర్గపోతున్నట్టు ఒడిపోగా కాంగ్రెస్ నమ్ముతామా అన్న? మిమ్మల్ని నమ్ముతాము, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం అన్న. ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలందరికీ మా విజ్ఞప్తి, బీడీ కటాఫ్ కూడా పెంచుతాం, తప్పకుండా మీ అందరికి మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇచ్చే జిమ్మేదారి మాది. 400,00,000 మందికి ఇచ్చినాం, మిగిలిపోయిన ఒక 50,000 మందికి ఇచ్చుడు పెద్ద ముచ్చట కాదు, అలా కూడా ఇస్తాం. ఇంకొక 2 మంచి పనులు మా ఆడపిల్లలకు వచ్చే పనులు. ఒకటి, తెలుగుదేశం కార్డు ఉండే ప్రతి కుటుంబానికి ఇవాళ దొడ్డు బియ్యం వస్తుంది. మరి డిసెంబర్ 3 తర్వాత మీ అందరికీ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, అన్నపూర్ణ అనే కార్యక్రమం చాలు చేస్తున్నాం. మంచి పనైనా సన్న బియ్యం ఇచ్చుడు, మంచి పనైనా మంచి పని అయితే కొద్దిగా గట్టి సమర్పడాలి, నాకు అమ్మ వస్తాను లేదు. ఇంకొక మంచి ప్రోగ్రామ్, ఇలా రైతు బీమా ఉన్నది. రైతు బీమా ఎవరికి ఉన్నది? పొలం ఉన్నోళ్ళకు, భూమి ఉన్నోళ్ళకు, జాగు ఉన్నోళ్ళకు ఉన్నది. మన కేసీఆర్ గారు ఒక ఊరికి పోతే ఖమ్మం జిల్లాలో అక్కడ అడిగింది, మరి అన్ని పొలం ఉన్నోళ్ళకి ఇస్తున్నాం సారు, నాకు పొలం లేదు నా సంగతి ఏంటి అన్న? అందుకే ఆ రోజు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. తెల్ల కాకుండా చాలు, భూమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, భూమి పర్వాలేదు. కొత్త పథకం 5 లక్షల జీవిత బీమా చెల్లకాకుంటే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే, 9:30 మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేగా
అల్లారెడ్డి బిడ్డ కోసం పనిచేస్తున్నా, సిరిసిల్ల కోసం పనిచేస్తున్నా, సిరిసిల్లను జిల్లా చేస్తున్నాం, ప్రతి మండలాన్ని మంచిగా చేస్తున్నాం, సంక్షేమ పథకాలు కూడా కడుపునిండా ఇస్తున్నాం. రేపటి రోజున కూడా ఇంతకంటే ఎక్కువ పనిచేసే బాధ్యత నాది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పి కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టిస్తా. మీరు గతంలో మీరు ఇచ్చిన మాట నేను డిగ్రీ కాలేజ్ పెట్టిస్తా అని చెప్పినా, పెట్టించి చూపెట్టిన అదే డిగ్రీ కాలేజ్ లో నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా పెట్టిస్తా. 40 లక్షల రూపాయలు మంజూరు అయ్యి దాన్ని కూడా చెల్లించి చాలు చేసి మీకు అప్పచేస్తా. ఎల్లారెడ్డిపేటలో హై స్కూల్ బాగా చేస్తున్నాం చూసినా, ఎల్లారెడ్డిపేట హై స్కూల్ బాగుందా? చూడలేదా? సూపర్ ఉందా? సూపర్ ఉంటే నేను ఇక్కడికి వచ్చిన మండలంలోని అన్ని గ్రామాల నుంచి మీరు వచ్చింది కాబట్టి మీ అందరికి మాటిస్తున్నా. నా కళ ఒక స్కూల్ చేయాలని కాదు, ప్రతి స్కూల్ అట్లే చేయాలన్నది నా కళ. ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్, అల్మాస్పూర్ కావచ్చు, రాజనపేట కావచ్చు, దుమాల కావచ్చు, అక్కపల్లి కావచ్చు, కంచర్ల కావచ్చు, ఏ ఊరైనా అదే పద్ధతిలో కొప్పాపూర్ కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, గొల్లపల్లి కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, బండలింగంపల్లి కావచ్చు, కోరుట్లపేట కావచ్చు, ఏ ఊరే కావచ్చు, ప్రతి ఊరిలో స్కూల్ అక్కడ రావాలి అనేది నా కళ. వచ్చేటర్మ చేసి మీకు అప్పచెప్తా. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తిస్తున్నా, వచ్చే టర్మ్ లో నేను ఒక ఎజెండా పెట్టుకున్నా. వచ్చే టర్మ్ లో మన నియోజకవర్గంలో ఈసారి కొన్ని డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. వచ్చే టర్మ్ లో ఒక్కరం కూడా ఇష్ట పెట్టకుండా అందరికీ ఇంటి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకున్న ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఒక్కరం కూడా ఇష్ట పెట్టకుండా ఇంటి ఇచ్చే బాధ్యత ఉంటున్నాను. మన ఎల్లారెడ్డిపేట మండలంలోకి వెళ్ళి గల్ఫ్ పోయేవారు సారమవుతున్నారు, వాళ్ళ కోసం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఒక ప్రత్యేకమైన గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం. జనవరి మాసంలో ప్రత్యేక గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం. 5 లక్షల జీవిత బీమా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకు కూడా వర్తింపజేస్తాం. ప్రత్యేకమైన పాలసీ కూడా గల్ఫ్ లో ఉన్న వాళ్ళ కోసం తీసుకొచ్చే నిమ్మగాలు కూడా నేను వీళ్ళందరూ ఒకటే కొడుతున్నాను. ఇలా తెలివైన వాళ్ళు ఎవరైనా సరే పాలించే బలి నమ్ముకొని పొడిచే పోతుంది తెలుసుకో. పాలించే బలి నమ్ముకొని పొడిచే పోతుంది కూడా తెలుసుకో. కాంగ్రెస్ అని దున్నపోతూ మనం 55 ఏళ్ళు ఒడిసింది, అదే దున్నపోతూ కరెంట్ ఇయర్ పార్టీ కాంగ్రెస్, నీళ్ళు ఇయర్ పార్టీ కాంగ్రెస్. ఇలా మలకపేట చెరువుదాకా నీళ్ళు వచ్చినాయి, కాలువలు తవ్వినాం, సింగ సముద్రంలో నీళ్లు తెస్తాం. తేవడమే కాదు, ఈ ఎల్లారెడ్డిపేట మండలాన్ని కోనసీమ కంటే కూడా బాగా చేసి పెట్టే బాధ్యత మాది. ఆ రోజు గోదావరి జిల్లా చూపెడు పచ్చదనం ఎక్కడ ఉందంటే గోదావరి జిల్లా చూపెడు. ఎలా అంతకంటే మంచిగా ఎల్లారెడ్డిపేట చేసే జిల్లాగారు నాని గోదావరి నీళ్లు తెచ్చినాం. ఆ నీళ్లతో ఎల్లారెడ్డిపేట మండల రైతుల కాళ్ళు కడిగి జిల్లాగారు నాని నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, మీరు ఆశీర్వదిస్తే నేను పనిచేసిన తప్పులు తీరేది. ఒకటే నాలుగు శికాయత ఏంటంటే జనరా ఎందరి గలవాలి ఎక్కువ గలవాలన్నది, తప్పకుండా వచ్చేటప్పుడు ఆ పని కూడా చేస్తా. వచ్చేటప్పుడు ఆ పని కూడా చేస్తా. మీకు వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా, తప్పకుండా మీ ఎమ్మెల్యేగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఆ పని కూడా చేస్తా. గతంలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా జరిగితే తప్పకుండా దాన్ని కూడా సవరించుకుంటానని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రతి గ్రామంలో మీకు కావలసిన అన్ని పనులు చేయించే బాధ్యత నాది. దయచేసి నేను మళ్ళీ ఒరే ఒకటి ఎవరో వచ్చి ఆగం చేసే మాటలు చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఆగం కాకూడదు. ఇలా 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఎప్పుడ పెన్షన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు 200, ఇలా అదే కాంగ్రెస్ వచ్చి 4000 ఇస్తా, 40000 ఇస్తా అంటే నమ్ముదామా? నమ్మి ఆగమయ్యామా? అమ్మ గారు పెట్టినారు సినిమా బంగారు గారు చేయిస్తారా? అధికారంలో 200 ఇచ్చినాడు, ఇలా అధికారం పోగానే మరి ఉద్యోగాలు సంపాదించుకుంటేందుకు 4000 ఇస్తారంటే నమ్ముదామా? దయచేసి ఆగం కాకుండా కరెంట్ ఇయ్యేవాడు ఇలా కరెంట్ ఇస్తారంటే నమ్ముతామా? 55 ఏళ్ళు కదా, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 55 ఏళ్ళు సతాయించితే వాళ్ళు మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా కేసీఆర్ తిరుగుతుంటే ఆలోచన ఆగం కాదు. మండలంలో మీరు మొదటి నుంచి కూడా ఆశీర్వాదం ఇచ్చారు. ఆనాడు 4 ఎలక్షన్లు కొట్లాడితే 4 ఎలక్షన్లు కూడా మీరు నాకు మెజార్టీ ఇచ్చారు. ఈసారి కూడా మీ ప్రేమతో మీ ఆశీర్వాదంతో నాకు నమ్మకం ఉంది, మళ్ళీ ఒకసారి మనం బ్రహ్మాండంగా గెలుస్తాం. గెలిచి అక్కడ గులాబీ జెండా అక్కడ కూడా ఎగుతుంది, ఇక్కడ సిరిసిల్ల కూడా ఎగుతుంది, రాష్ట్రం అంతా ఎగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కడుపు నిండా చేసుకుందాం, ప్రతి ఒక్కరికి కడుపులో పెట్టుకుని చూసుకుంటా అని చెప్పి నేను మీ మనందరికీ కూడా ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, మీ సోదరుడిగా విజ్ఞప్తి చేస్తూ
మక్తల్ సెగ్మెంట్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. వేరస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ మక్తల్ బీజేపీ అభ్యర్థి జలంతర్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్న జలంతర్ రెడ్డితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలని ఉత్సాహంగా ప్రచార పర్వంలో పాల్గొంటున్నాయి. అయితే మక్తల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి. మనతో ప్రస్తుతం బీజేపీ పార్టీ అభ్యర్థి దిలేంద్ర రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇట్లా వస్తుంది రెస్పాన్స్. ప్రచారము ఎందుకంటే బీజేపీ పార్టీ ప్రతి గ్రామాన పెద్ద క్యాటర్ ఉంది. ఈ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటి ప్రచారము చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లాస్ట్ టైం ఎలక్షన్లో మీరు ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా పోటీగా వాళ్ళకన్నా ఎక్కువ అంటే సెకండ్ ప్లేస్లో మీరున్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్కి మీ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ వచ్చిన ఓటింగ్స్ని దృష్టిలో పెట్టుకొని మీసారి ఎట్లాంటి ప్లానింగ్ చేసుకుంటున్నారు? అప్పుడు నేను ఏంటంటే ఆత్మగౌరవం అనేది ఒకటి కాపాడుకున్నాలే, యువ దగ్గర రొంగకూడదు అనే ఉద్దేశంతో అందరూ నాయకులను కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు ఇండిపెండెంట్గా నన్ను పోటీలో నిలబెట్టడం జరిగింది. ప్రజలు కూడా బ్రహ్మాండమైన సహకారం అందించి ఈ ఆత్మగౌరవము నీ స్వచ్ఛంగా నీతి నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో నాకు అన్ని ఓట్లు వేసింది వాళ్ళు పబ్లిక్. ఆనాడు బీజేపీ పార్టీకి దాదాపు 20,000 ఓట్ల పైన వచ్చినాయి. ఇంకా కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ అయినా కూడా 25,000-26,000 దాటలేదు. వాళ్ళు కూడా డిపాజిట్లు పోయినాయి. అంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయినట్ట లెక్క. ఈరోజు నాకు ఇండిపెండెంట్ పడ్డ ఓట్లు అంటే వాళ్ళు ఏంటంటే మంచి పాలన అందించే అని ఎవరైతే మనసు అనుకున్న నాకు ఓట్లు వేసిండ్రో వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీ క్యాడరు. ఇంకా బీజేపీ పార్టీకి అప్పటికి ఇప్పటికీ డబుల్ స్ట్రెంగ్త్ అయిపోయింది. అవి కలిపి దాదాపు మేము గెలుపుకు బాటల ఆ మార్జిన్ క్రాస్ అయినాము. ఇప్పుడు ఎంత పెద్ద మెజారిటీతో గెలవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము. ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి అదంతా ఏ గ్రామాలు కూడా వాళ్ళ ప్రచారానికి కూడా ఎవరిని రానివ్వట్లేదు. ఎందుకంటే ఒక్క డెవలప్మెంట్ అనేది లేదు గత 10 సంవత్సరాల్లో నియోజకవర్గంలో వాళ్ళు ఏ ఒక్క పని కూడా చేయలేకపోయారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అన్నారు. వాళ్ళు డబ్బు లేక కట్టలేదా, వాళ్ళకి ఇష్టం లేక కట్టలేదా? కానీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత న్యాయం చేయాలా, హామీలు నెరవేర్చాలా? నేనేమంటున్నా అంటే ఈ గవర్నమెంట్ అప్లపాలైంది, వాళ్ళతో డబ్బులు లేవు. అన్ని హామీలు అంటే తలకు మించిన బలం అంటే వాళ్ళు చేతగానే చేయలేని హామీలను కూడా ఇచ్చేసిండ్రు నియోజకవర్గానికి. ఏమేమి ఇప్పుడు డిగ్రీ కాలేజు, బస్ డిపో, ప్రజలకు ఏం కావాలా, మౌలిక సదుపాయాలు ఏం కావాలా వాళ్ళకు? కొన్ని గ్రామాలకు ఇప్పటికీ సాగునీరు లేదు, ఆ సాగునీరు కూడా అందించే ప్రయత్నము. ఇక్కడ ఏ చిన్న చిన్న ఇండస్ట్రీ కూడా లేదు. ఎందుకంటే మన పక్కకే కడచూరు దగ్గర మన బార్డర్లోనే ఫార్మా ఇండస్ట్రీ అయింది. మేము రేపు ప్రజలు మా బీజేపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా అక్కడ కూడా మేము అటువంటిది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కార్డర్ తోటి ఒక ఫార్మా కంపెనీలో లేకుంటే వేరే అక్కడ అనుకూలంగా ఉన్నట్టు అటువంటివి కూడా తీవడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో మీకు ముఖ్యమైన ప్రధానమైన ప్రత్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది? ఎవరికి మీ మధ్య పోటీ? నంబర్ వన్ బీజేపీ, సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మొత్తానికి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీల మీద ప్రజల్లో భరోసా కలగడం లేదని చెప్పి చెప్తున్నారు. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తామని బీజేపీ అభ్యర్థి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాసు కలిసి బాలకృష్ణ విజిక్స్. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో భక్తులు పట్నాలు బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగింది. ఉదయం నుంచి ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామండపంలో కళ్యాణం ఒడిబియ్యం పోసి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొండపైన ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి పట్టు వస్త్రాలు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆలయ ప్రాంగణంలో గంగిరేగు చెట్టు వద్ద యాదవ పూజారులు పంచవర్ణాలతో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాలు ఒకటైన ఈ మల్లికార్జున స్వామి క్షేత్రం ఈరోజు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా స్వామివారిని సుమారు 20,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అభిషేకాలు కళ్యాణాలు
పట్టణాలు భవనాలు వివిధ ఆర్థిక సేవల ద్వారా రెండు ప్రత్యేక దర్శనం మరియు ధర్మ దర్శనం ద్వారా ఉదయం 6 గంటల నుండి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు వచ్చే భక్తులు ఈ మల్లికార్జునస్వామి అర్చనా కార్యక్రమం పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పైన కొండపైన ఎల్లమ్మ దేవత దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టేట్ 26 న్యూస్ యాస్టిస్.